ఆయనకి ఒక స్థాయి లేని అనుకోని పరిస్థితుల్లో 16 నెలల్లో జైల్లో ఉండి ఉన్న ఒక బై డిఫాల్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి తప్పని పరిస్థితుల్లో ఆయన్ని పెట్టుకుని తిరుగుతున్నారు. ఆ నాయకుడు చేసిన దానికి సిబిఐ కాదు ఎఫ్బిఐ కాదు ఇంటర్పోల్కి వెళ్ళి కంప్లైంట్ చేసుకోమనండి. ఆల్రెడీ ఆయన తెలియదేమో, నేను వాళ్ళ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు కోర్టులో వేసి నా మీద మా చంద్రబాబు నాయుడు గారితో పాటు నా మీద ఆర్డర్ వేసినప్పుడు కూడా అందరూ కోర్టులకు పరిగెత్తుకు స్టే తెచ్చారు, కానీ నేను మాత్రం స్టే తేకుండా సిబిఐకి ఇన్విటేషన్ లెటర్ రాసి పంపించాను. నేను మీకు తెలుసా, అది బహుశా ఆయన విజయసాయిరెడ్డి గారు ఆ రోజుల్లో జైల్లో ఉండి చూసుకోలేదేమో. అది కాకుండా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఇంక్లూడింగ్ సాక్షి న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో హాఫ్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను. నేను ఎవరైనా కనుక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు కానీ ఎవరికైనా ఏదైనా అవసరం ఉండి ఇంట్రెస్ట్ ఉంటే రండి, 30 రోజులు మా కంపెనీల పుస్తకాలన్నీ తెరుచుంటాయి, పొద్దుంచి సాయంత్రం దాకా మీకు కాఫీ టీ భోజనం కూడా పెడతాం, మా ఫ్యాక్టరీలు తిరగడానికి బస్సు సౌకర్యం కూడా క్రియేట్ చేస్తాం, రండి అని ఇన్వైట్ చేశారు. నిద్రపోయారు అప్పుడు. ఇది చెబితే ఆయన చెప్పిన సిబిఐ ఈడీలు ఆల్రెడీ నా దగ్గరకు వచ్చారు, భోజనం చేశారు, లంచ్ చేశారు, డిన్నర్ చేశారు, అన్ని వెరిఫై చేస్తున్నారు, వెళ్ళారు. నాకు నా మీద కంప్లైంట్ చేసిన ఈ భూ ప్రపంచంలో ఒక్క వ్యక్తి కూడా నా నుంచి నష్టపోయానని కానీ, ఆర్థిక ఇబ్బందులు వేరు, ఆర్థిక నేరాలు వేరు. వాళ్ళందరూ ఆర్థిక నేరాలు లంచగొండితనంలో ఇరుక్కున్న వాళ్ళు ఓకే, వాళ్ళకి నాకు కంపారిజన్ లేదు. వాళ్ళు మొరుగుతా ఉంటాయి ఎన్నో కుక్కలు, మనం ఎలిఫెంట్ లాగా ముందుకెళ్తూ ఉంటాం అంతే.